నెల్లూరు జిల్లా వారికుంటపాడు మండలం ఆంధ్రవారిపల్లి గ్రామంలో జరిగిన కోడిగుడ్ల కలకలంపై సర్వత్రా విమర్శలపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారిని నర్మదా అక్కడ ప్రాంతాన్ని సందర్శించి వివరణ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అవి ప్లాస్టిక్ కోడిగుడ్లు కావని, గుడ్లలో ప్లాస్టిక్ తయారీ విధానం లేదని ఆమె తెలియజేశారు. ఎక్కువ కాలం గుడ్లు నిల్వ ఉన్నా గుడ్డు ఎక్కువ కాలం నిల్వ చేసి ఉంచినా డ్రైగా మారి రబ్బరులాగా మారుతుందని, ఎలాంటి అపోహలకు గురి కావదని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇట్లా పొలుసులుగా బాగా పలుకుతు పగిలిపోతుంది చూడండి. ప్లాస్టిక్ అనేది బ్రేక్ అవ్వదు, దట్టు ఇంత చిన్న చిన్న లేయర్స్ గా అయితే బ్రేక్ అవ్వదు. అది ఇది అంత ఎగ్ ఆల్మోస్ట్ 70-80% ప్రోటీన్ తోనే మేడపోయి ఉంటుంది. ప్రోటీన్ డీనాచురేషన్ అనేది చాలా త్వరగా జరుగుతుంది. సో ఈ అంటే పర్టిక్యులర్ గా మనం చూస్తే ఇప్పుడు ఎగ్స్ రోజులు కుంపట్ లాగా పెట్టి కుంపట్లో ఈ కోడిని నార్మల్ అది బ్రేక్ అవుతుంది కదా. ఇక్కడ ప్లాస్టిక్ ఇక్కడ ఒకటి అలాంటి స్మెల్ రావట్లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆంధ్రవారిపల్లెలో గత 2 రోజులుగా ప్లాస్టిక్ గుడ్లు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మి వెళ్ళిపోయాడని చెప్పి మా వరకు కంప్లైంట్ అనేది రావడం జరిగిందండి. సో అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చి వరికుంటపాడు మండలంలోని ఆంధ్రవారిపల్లెలో ఈ గుడ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల దగ్గర పరిశీలించగా అవి ప్లాస్టిక్ గుడ్లు కావని తేలింది. నిజానికి ఇప్పటి వరకు ప్లాస్టిక్ గుడ్లు తయారు చేసే పద్ధతి కానీ తయారు చేసేటటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎక్కడా కూడా ఆంధ్రాలో అయితే మనకు ఐడెంటిఫై అయితే అవ్వలేదండి. జనాలు ఎందుకు ఈ విధంగా ప్లాస్టిక్ అని చెప్పి అనుమానపడి ఉంటారు అంటే అది ప్లాస్టిక్ గుడ్డు అనుకోవడానికి అవకాశాలు ఎక్కువగా, నీటిలో తేలే గుణం ఒకటి, అదేవిధంగా ఉడకబెట్టినప్పుడు రబ్బర్ లాగా సాగే గుణం ఒకటి, వీటిని బట్టి వాళ్ళు ప్లాస్టిక్ గుడ్ అని చెప్పి అపోహపడే ఛాన్స్ ఉంది. ఆ సందేహాలను వాళ్ళని నివృత్తి చేయడానికి నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఒక గుడ్డు యొక్క టెక్స్చర్ అనేది అది ఫ్రెష్నెస్ని బేస్ చేసుకొని ఉంటుందండి. తాజాగా ఉన్న గుడ్డులో సాలిడ్ కంటెంట్ అదేవిధంగా ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఉడకబెట్టినప్పుడు అది తొందరగా సాలిడ్గా ఫామ్ అవుతుంది, అదేవిధంగా స్మూత్ టెక్స్చర్ని కలిగి ఉంటుంది. అదే ఎక్కువ కాలం మనం నిల్వ చేసి ఉన్నటువంటి కోడిగుడ్లని ఉడకబెట్టినప్పుడు లోపల ప్రోటీన్ కంటెంట్ అంతా కూడా డైల్యూట్ అయిపోయి అది ఉడకడానికి చాలా టైం పడుతుంది, అదేవిధంగా మాయిశ్చర్ కంటెంట్ కోల్పోవడం వల్ల రబ్బర్ లాగా సాగే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. సో జనాలంతా కూడా దీనిని చూసి సాగుతుందని చెప్పి రబ్బర్ ఏమో అని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదండి. ప్యానిక్ అవ్వకండి, వేరే వాళ్ళకి కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. మీకు ఏదన్నా అలాంటివి మీ దృష్టికి వస్తే తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకోమని మరీ మరీ కోరుతున్నాం. ఫ్రెష్ ఎగ్గులో సాలిడ్ కంటెంట్ అదేవిధంగా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది వాటర్లో వేసినప్పుడు బరువుకి నీటిలో మునుగుతుంది. ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు వాతావరణంలోని పరిస్థితుల రీత్యా మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోయి దాని బరువును కోల్పోయి నీటిలో వేసినప్పుడు పైకి తేలుతుంది. సో ప్లాస్టిక్ అనేది నీటిలో తేలుతుంది కనుక ఈ గుడ్డు తేలుతుంది కాబట్టి ఇది కూడా ప్లాస్టిక్ అనే అనుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎగ్లోని పచ్చసొన చుట్టూ బ్రౌన్ కలర్ లేయర్ ఒకటి ఫామ్ అయింది అని అడుగుతున్నారు. అది అంతా కూడా ఎగ్ ఆల్మోస్ట్ 80% వరకు ప్రోటీన్తో బిల్డ్ అయ్యి ఉంటుంది. ప్రోటీన్ డీనాచురేషన్ అనేది తొందరగా జరుగుతుంది.